డియర్ స్టూడెంట్స్ ఈరోజు క్లాసులో మనం సుమేరియన్లు బాబిలోనియన్లు ఈజిప్షియన్లు గ్రీకులు మరియు భారతీయుల గురించి మనం అధ్యయనం చేస్తాం సార్ సో గత మనకి డిఎస్ఎలో తర్వాత టెట్ ప్రశ్నాపత్రాల్లో ఈ యొక్క అంశాల గురించి ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది సో దీంట్లో మనం ఫస్ట్ కాన్సెప్టు సుమేరియన్ల గురించి మనం డిస్కస్ చేద్దాం సార్ సుమేరియన్లు సుమేరియన్లు గణితంలో ప్రధానంగా సష్టంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది మిత్రులారా మనకి మ్యాథమెటిక్స్లో సష్యంశ పద్ధతి అనేది కంటెంట్ పరంగా మనకి ఉంటుంది సో ఆ కంటెంట్ పరమైన అంశమైనటువంటి సష్యంశ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే సుమెరియన్లు ఓకే సో సుమెరియన్లు సష్యంశ పద్ధతిని ప్రవేశపెట్టారు ఇక్కడ మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే గణితములో సష్యంశ పద్ధతిని ప్రవేశపెట్టిన గణితములో సష్యంశ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు ఆప్షన్ వన్ గ్రీకులు ఆప్షన్ టూ బాబిలోనియన్లు ఆప్షన్ త్రీ భారతీయులు ఆప్షన్ ఫోర్ సుమేరియన్లు అనే మన కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది సార్ కాబట్టి వీళ్ళు ప్రధానంగా షష్టంశ పరిని ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత నెక్స్ట్ కాన్సెప్టు ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు ఏకాంక భిన్నాలు ప్రతిపాదించిన వారు కూడా ఎవరంటే సుమేరియన్ సార్ సుమేరియన్లు అదే మాదిరిగా దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని సో మిత్రులారా చతురస్ర వైశాల్యం ఫార్ములా మీకు తెలుసు దీర్ఘ చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి పొడవు ఇంటూ వెడల్పు సో దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని ప్రతిపాదించారు దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని కూడా ప్రతిపాదించిన వారు ఎవరంటే సుమేరియన్ సార్ కాబట్టి గణితానికి సుమేరియన్లు చేసిన కృషి లేదా సేవ సో షష్టంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఏకాంక భిన్నాలను ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రాన్ని కూడా జరిగింది ఎవరంటే మనకి సుమేరియన్లు అదేమీగా మనకి మ్యాథమెటిక్స్లో పై విలువ పై విలువను మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలను ప్రతిపాదించారు ఖగోళ శాస్త్ర విషయాలను ప్రతిపాదించారు సార్ కాబట్టి మనకి పై విలువ అనేది సుమారుగా త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ త్రీ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ త్రీ అని మన ఎక్స్పరో అప్రాక్సిమేట్లీ మనం చెప్తుంటాం కాబట్టి అటువంటి పై విలువను మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలను కూడా ప్రతిపాదించారు ఎవరంటే సుమేరియన్లు సో ఈ నాలుగు ఈ నాలుగు యొక్క కాన్సెప్ట్లు ఈ నాలుగు కాన్సెప్ట్లు ప్రతి విద్యార్థి కూడా గుర్తించుకుంటే సుమేరియన్లు ఏ బిట్టిచ్చి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు సార్ వన్స్ రీకాప్సులేషన్ సో గణితంలో సషంశ పద్ధని ప్రవేశపెట్టారు ఏకాంక భిన్నాలను ప్రతిపాదించారు దేవశత్రురస వైశాల్యానికి సూత్రాన్ని ప్రతిపాదించారు పై విలువను మరియు మరికొన్ని ఖగోళ శాస్త్ర విషయాలను కూడా ప్రతిపాదించారు సార్ ఇది సుమర్యలు ప్రతిపాదించిన సుమర్యన్ గురించి గణిత శాస్త్ర చరిత్ర నెక్స్ట్ మనకి బాబిలోనియన్ సార్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఎవరిదంటే బాబిలోనియన్లు మిత్రులారా సో నిన్న మీకు గత ప్రీవియస్ క్లాస్లో చెప్పాం సుమేరియన్లు బాబులోనియన్లు ఈజిప్షియన్లు గ్రీకులు మరియు భారతీయుల గురించి మనం కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకుంటున్నాం నేర్చుకోవాలి అందులో మనకి బాబిలోన్లని బాబిలోనియన్లు మూడు అంశాలు ప్రతిపాదించింది ప్రతిపాదించారు సో అందులో ఒకటోదంటే సంఖ్య వాదం సంఖ్యావాదాన్ని ప్రతిపాదించిన వారు సంఖ్యావాదమును ప్రతిపాదించారు సంఖ్యావాదమును ప్రతిపాదించ ప్రతిపాదించిన వారు ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి బాబులోనియన్ సార్ బాబులోనియన్లు అదేవిధంగా వర్గ సమీకరణ ప్రతిపాదించారు నెక్స్ట్ కాన్సెప్టు వర్గ సమీకరణాలను క్వాడ్రిక్ ఈక్వేషన్స్ మనం అంటే ఇక్కడ వర్గ సమీకరణాలను సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిజ్ యక్వల్డ్ జీరో ఇటువంటి సమీకరణ ఏం పిలుస్తామంటే ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు సో వర్గ సమీకరణాలను ప్రతిపాదించినవారు అని రేపు మన టెట్లో కానీ డిఎస్లో కానీ క్వశ్చన్ వస్తే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి సార్ మనం బాబిలోనియన్లు కాబట్టి సంఖ్యావాదాన్ని ప్రతిపాదించారు తర్వాత వర్గ సమీకరణలు కూడా ప్రతిపాదించారు ఆ వర్గ సమీకరణానికి ఒక ఫార్ములా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈజ్ కూడా జీరో అంటే ఇక్కడ ఎక్స్ ఘాతం అనేది రెండుగా ఉండే సమీకరణాలను మనం క్వార్టరిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణ పిలుస్తాం ఈ వర్గ సమీకరణలు ప్రతిపాదించిన వారు ఎవరంటే బాబులోనియన్ సార్ తర్వాత సాధించగలిగే అంకగణిత జ్ఞానాన్ని ప్రతిపాదించారు వీళ్ళు సాధించగలిగే సాధించగలిగే అంకగణిత అంకగణిత జ్ఞానాన్ని ప్రవేశపెట్టారు సాధించగలిగే అంకగణిత జ్ఞానాన్ని వారు అడిగితే దాని కాన్సెప్ట్ ఏం చెప్పండి బాబులోనియన్లు వర్గ సమీకరణలు ప్రతిపాదించిన వారు ఎవరంటే బాబులోనియన్లు సంఖ్యావాదాన్ని ప్రతిపాదించిన వారంటే బాబిలోనియన్లు ఓకే మిత్రులారా ఒకసారి ఒకసారి కాన్సెప్ట్ పరిశీలిద్దాం సుమేరియన్లు షష్ఠంశ పద్ధతిని ప్రవేశపెట్టారు ఏకాంక భిన్నాలు ప్రతిపాదించారు దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని ప్రతిపాదించారు పై మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలు కూడా ప్రతిపాదించిన వారు ఎవరంటే సుమేరియన్లు నెక్స్ట్ బాబిలోనియన్లు సంఖ్యావాదాన్ని ప్రతిపాదించారు వర్గ సమీకరణాలని ప్రతిపాదించారు సాధించగలిగే అంకగణిత జ్ఞానాన్ని కూడా ప్రవేశపెట్టినారు ఎవరంటే బాబిలోనియన్ సార్ సో నెక్స్ట్ మనకి ఈజిప్షియన్లు ఈజిప్షియన్లు మిత్రులారా సో ఈజిప్షియన్లు ఎటువంటి గణితాన్ని మనం ఈజిప్షియన్లు ఎటువంటి గణితాన్ని ప్రవేశపెట్టారు వాళ్ళ యొక్క గణిత భావనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రతిపాదించారు సార్ వైశాల్యానికి సంబంధించిన వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధనలు రైట్ సార్ దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని దీర్ఘ చతురస వైశాల్యాన్ని ప్రవేశపెట్టిన వారు ప్రతిపాదించిన వారు సుమర్యన్లు అయితే ఈజిప్షియన్లు మొత్తం టోటల్గా వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధనలను సమస్య సాధనలను ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టారు ఇక్కడ దేవశతుర్ వైశాల్యం చతురసర వైశాల్యం రాంబస్ వైశాల్యం సమలంబ చతుర్భుజ సమలంబ చతుర్భుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యం మొత్తం టోటల్గా వైశాల్యానికి సంబంధించిన సమస్యల్ని ప్రతిపాదించిన వరెవరు సార్ ఈజిప్షియన్లు సార్ సో వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధనల్ని ప్రవేశపెట్టారు తర్వాత రెండు లవంగా రెండు లవంగా గల బెన్నాలను కూడా ప్రతిపాదించిన వరెవరు సార్ ఈజిప్షియన్లు రెండు లవంగా అంటే లవములు ఎప్పుడు కూడా రెండే ఉంటుంది సార్ టూ బై వన్ టూ బై టూ టూ బై త్రీ టూ బై ఫోర్ టూ బై ఫైవ్ మనం రాసుకుంటాం ముందు రెండు లవంగా గల భిన్నాలను సూచించారు ఎవరంటే ఈజిప్షియన్ సార్ ఉదాహరణ పని పరిశీలిస్తే టూ బై వన్ టూ బై టూ టూ బై త్రీ టూ బై ఫోర్ టూ బై ఫైవ్ ఎక్సెట్రా అంటే లవములు ఎల్లప్పుడూ రెండు ఉంటుంది సార్ ఇట్లాంటి భిన్నాలను మొట్టమొదటిసారి సూచించినవారు అంటే మనకి ఈజిప్షియన్ సార్ సో వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రవేశపెట్టారు రెండు లవంగా గల భిన్నాలని సూచించారు ఎవరంటే మనకి ఈజిప్షియన్లు స్థూపము మరియు దీర్ఘఘన ఘన పరిమాలను స్థూపము దీర్ఘఘన ఘన పరిమాణాలను ప్రతిపాదించారు ఓకే మిత్రమా ఇక్కడ స్థూపానికి సంబంధించిన ఘన పరిమాణము దీర్ఘగణానికి సంబంధించిన పరిమాణం ఓకే సార్ సో ఇక్కడ మనకి ఒక స్థూపం తీసుకున్నట్లయితే ఈ స్థూపం యొక్క ఘనపరిమాణం దీనికి ఘనపరిమాణం ఉంటుంది సార్ ఈ ఘనపరిమాణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి ఈజిప్షియన్ సార్ ఈజిప్షియన్ సార్ అదేవిధంగా మనకి దీర్ఘణం ఉంటుంది సార్ ఈ దీర్ఘగణకు కూడా ఘనపరిమాణం ఉంటుంది ఈ దీర్ఘణ ఘనపరిమాణాన్ని కూడా ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి ఈజిప్షియన్ సార్ కాబట్టి స్థూపం యొక్క ఘనపరిమాణము తర్వాత గణ యొక్క ప్రతిపాదించిన వారు ఎవరు సార్ ఈజిప్షియన్ సార్ కాబట్టి వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రవేశపెట్టారు రెండు లవంగ గల బా భిన్నాలను సూచించారు తర్వాత స్థూపం తర్వాత దీర్ఘఘనం ఘన పరిమళను కూడా ప్రతిపాదించారు సార్ నెక్స్ట్ మనకి పిరమిడ్ కొలతలను పిరమిడ్ కొలతలను కూడా ప్రతిపాదించిన వాళ్ళెవరంటే మనకి ఈజిప్షియన్ సార్ పిరమిడ్ కొలతలు సో పెరమిడ్ కొలతలు ప్రతిపాదించిన వారు ఈజిప్షియన్లు స్తోప ఘనపరిమాణము దీర్ఘణ ఘనపరిమాణాలు ప్రవేశపెట్టిన వారు మనకి ఈజిప్షియన్లు తర్వాత పై ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ అని ప్రతిపాదించారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్ మిత్రులారా ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే పై విలువను మరియు కొన్ని ఖగోళ శాస్త్ర విషయాలను ప్రతిపాదించిన వారు అడిగితే అప్పుడు సుమేరియన్ పెట్టండి సార్ కానీ ఈజిప్షియన్ ఏం చేశారంటే పై విలువ వాల్యూ పై పైకి ఒక వాల్యూ ప్రతిపాదించారు కాబట్టి అకార్డింగ్ టు ఈజిప్షియన్స్ ద వాల్యూ ఆఫ్ పై త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ కాబట్టి ఈజిప్స్ను ప్రతిపాదించిన పై విలువ అడుగుతున్నాడు ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్ కాబట్టి ఈజిప్షన్లు ప్రతిపాదించిన పై విలువ త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ వన్స్ మోర్ ఈజిప్షియన్ ప్రతిపాదించిన పై విలువ త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ప్రతి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క విలువని పక్కా గుర్తుంచుకోవాలి తర్వాత ఆర్యభట్ట కూడా ఒక విలువ ప్రతిపాదించాడు ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా పై విలువ ప్రతిపాదించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు సార్ ఆర్యభట్ట తర్వాత మన క్లాసులు నేర్చుకుంటాం ఇప్పుడు ప్రజెంటు ఈజిప్షియన్ ప్రతిపాదించిన పై విలువ త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ సార్ అదేవిధంగా వీళ్ళు వృత్త వైశాల్యానికి ఒక సూత్రం ప్రతిపాదించారు సార్ ఎట్లాగంటే వృత్త వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు వృత్త వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు వ్యాసము ఇంటూ ఎయిట్ బై నైన్ హోల్ స్క్వేర్ అని ప్రతిపాదించారు రైట్ సార్ ఇక్కడ మనకి వృత్త వైశాల్యం అనేది దాని వ్యాసాన్ని ఎనిమిది బై తొమ్మిదో గుణించి దాని వర్గం చేస్తే దానిని వర్గం చేస్తే వృత్త వైశాల్యం వస్తుందని ప్రతిపాదించారు అని ప్రతిపాదించారు సార్ ఎవరు ప్రతిపాదించారంటే ఈజిప్షియన్లు సో దీన్ని ఒకసారి వెరిఫై చేద్దాం వెరిఫికేషన్ ఏ విధంగా వచ్చిందనేది చాలామంది విద్యార్థులు డౌట్ ఉంది కాబట్టి ఇక్కడ వెరిఫికేషన్ చేస్తాను సార్ ఏంటి వెరిఫికేషన్ అంటే వృత్త వయసుల ఫార్ములా పైఆర్ స్క్వేర్ సార్ సో పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ వ్యాసం అంటే టూ ఆర్ ఇంటూ ఎయిట్ బై నైన్ ఓల్డ్ స్క్వేర్ సార్ ఓల్డ్ స్క్వేర్ సో ఇప్పుడు పై వ్యాల్యూ మనకి సుమారుగా సార్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వేసుకుందాం త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి చూస్తే టూ టూ దా ఫోర్ ఆర్ స్క్వేర్

సో త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇన్ ఆర్ స్క్వేర్ సో ఈ రెండు విలువలు కూడా మనకి ఈక్వల్ అవుతాయి ఈ విధంగా మనకి ఏంటంటే కృత్త వయసాలి ఈక్వల్ వ్యాసము ఇంటూ ఎయిట్ బై నైన్ హోల్ స్క్వేర్ అని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఈజిప్షియన్ సార్ ఇది కూడా మనకి గత డిఎస్ ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి పరిగణించాలి పరిగణించాలి సార్ రైట్ వన్స్ మోర్ ఇక్కడ వైశాల్యానికి సంబంధించిన సమస్య సాధన ప్రవేశపెట్టారు రెండు లవంగా గల భిన్నాలు సూచించారు దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా స్థూపానికి తర్వాత దీర్ఘగణానికి ఏ రెండేటి సార్ స్థూపానికి దీర్ఘగణానికి ఘన పరిమాణాలని దీర్ఘగణానికి ఘన పరిమాణాలని ప్రవేశపెట్టడం జరిగింది ప్రతిపాదించారు తర్వాత పిరమిడ్ కొలతను కూడా ప్రతిపాదించారు తర్వాత పై ఈజ్ ఈక్వల్డ్ త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ అని ప్రతిపాదించారు తర్వాత వృత్త వైశాల్యాన్ని సూత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆ వృత్త వైశాల్యాన్ని సూత్రం అనేది ఏజ్ కూడా పైఆర్ స్క్వేర్ అని మనకి తెలుసు కానీ దాని కాకుండా వ్యాసం రూపంలో వ్యాసము ఆధారం తీసుకొని ఇవ్వడం జరిగింది దాని యొక్క డయామీటర్ దానికి ఏం చెప్పండి డయామీటర్ కాబట్టి ఇది వృత్తం తీసుకున్నట్లయితే వృత్తానికి ఇది వ్యాసార్థం అవుతుంది ఇది కేంద్రం అవుతుంది ఈ టోటల్ ఏమవుతుందండి డయామీటర్ సో ఇది ఆరు ఇది ఆరవది మొత్తం టోటల్ ఏం చెప్పండి టూ ఆర్ సో ఇది వృత్త ఏం చెప్పండి డయామీటర్ సో దాని ఆధారంగా మనకి ఫార్ములా ఉత్పాదించారు వీళ్ళు ఎవరంటే ఈజిప్షియన్ సార్ వృత్త వైశాల్యం ఈక్వల్ టు వ్యాసము ఇంటూ ఎయిట్ బై నైన్ హోల్ స్క్వేర్ అని మొట్టమొదటిసారి ప్రతిపాదించిన వారు ఎవరంటే మనకి మనకి ఈజిప్షియన్ సార్ ఇది వీళ్ళ గురించి కాన్సెప్టు సో మనకి సుమేరియన్ గురించి తర్వాత బాబిలోని గురించి నెక్స్ట్ ఈజిప్షియన్ గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే గ్రీకులు గ్రీకులు రైట్ సార్ గణితానికి పుట్టు గణితానికి పుట్టినిల్లు గ్రీకు రైట్ సార్ ఎందుకంటే గణితంలో చాలామంది శాస్త్రవేత్తలు గ్రీకు దేశంలో పుట్టడం జరిగింది ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆర్కిమెడిస్ పైథావిరస్ యూక్లిడ్ నికోమకస్ చాలామంది శాస్త్రవేత్తలు గ్రీకు దేశం పుట్టడం జరిగింది అందువల్ల గణితానికి పుట్టినిల్లు ఏదంటే గ్రీకు ఒకసారి హేతువాదాన్ని హేతవాదాన్ని గణితానికి హేతవాదాన్ని గణితానికి మొట్టమొదటిసారిగా అన్వయించినవారు హేతవాదాన్ని గణితానికి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అన్వయించిన వారు ఎవరంటే గ్రీకులు సార్ అన్వయించినవారు ఎవరు సార్ గ్రీకులండి రైట్ సార్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బాగా గుర్తుంచుకోండి సార్ ఇక్కడ హేతువాదాన్ని నిన్న మీ సో హేతువాదం అనేది రెండు రకాలు ఒకటి ఆగమన హేతువాదం రెండు నిగమన హేతువాదం సో గణితానికి ఉండే ఒక ప్రధానమైన లక్షణం ఏం చెప్పండి హేతువాదం ఈ హేతువాదాన్ని గణితాన్ని మొట్టమొట్టగా అన్వించిన ఎవరు సార్ గ్రీకులు సో గణితానికి పుట్టినీళ్ళు గ్రీకు దేశం సార్ గణితానికి స్థావరాలు కూడా మనకి ఏం చెప్పండి గ్రీకు అని కూడా చెప్పచ్చు గణితానికి స్థావరాలు సో నేను మీకు చెప్పా గ్రీకులకి రెండు విధానాలు ఉంటాయి ఒకటోది గ్రీకుల సంఖ్యా విధానము గ్రీకుల సంఖ్యా విధానము అర్ధమెటిక గ్రీకుల సంఖ్యా విధానం ఏం చెప్పండి సార్ అర్ధమెటిక అదే మాదిరిగా గ్రీకుల గణన విధానం ఉంటుంది గణన విధానం గ్రీకుల గణన విధానం అనేది పరిశీలిస్తే దాని పేరు ఏం చెప్పండి లాజిస్టికా సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్గా పరిగణిస్తాం సో గ్రీకుల యొక్క సంఖ్యా విధానము గ్రీకుల యొక్క గణన విధానం సార్ సో సంఖ్యా విధానం అంటే నెంబర్ సిస్టమ్ గణన విధానం అంటే క్యాలకులేషన్ సిస్టమ్ సో దా నెంబర్ సిస్టమ్ అనేది అర్థమెటికా అదేవిధంగా ఆ క్యాలిక్యులేషన్ సిస్టమ్ అనేది లాజిస్టిక్ అని చెప్పడం జరుగుతుంది ఎవరు సార్ గ్రీకులకు సంబంధించిన కాన్సెప్ట్ సార్ ఇది మనకి గ్రీకులకు సంబంధించిన కాన్సెప్టు నెక్స్ట్ చివరిగా మనకి భారతీయులు ఇండియన్స్ భారతీయులు సో భారతీయులు గణితానికి ఎటువంటి కృషి చేయడం జరిగింది అనేది పరిశీలిస్తే మనకి భారతీయులు క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరులో సున్నాను కనుక్కోవడం జరిగింది సున్నాను కనుక్కోవడం జరిగింది సార్ సో సున్నాను కనుక్కున్నది ఎవరంటే ఎప్పుడు కూడా ఇండియన్స్ అని ఆన్సర్ పెట్టాలి అంతే కానీ చాలామంది ఆర్యభట్ట లేదా భాస్కరాచార్యుడు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ప్రామాణిక ప్రామాణిక గ్రంథాలు అనేవి చెప్పడం జరగ చెప్ప చెప్పలేదు సార్ సో సున్నాను కనుగొన్నది ఎవరంటే భారతీయులు ఎప్పుడు కనుక్కున్నారంటే క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరులో అండర్స్టాండ్ సో క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరులో సున్నాను కనుగొన్నది భారతీయులు రైట్ సార్ ఈ భారతీయులు దశంశ పద్ధతిని ప్రతిపాదించారు దశంశ పద్ధతిని తర్వాత రుణరాశుల ఉనికిని రుణరాశుల ఉనికిని దశంశ పద్ధతిని తర్వాత రుణరాశులు నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ రుణరాశుల ఉనికిని ప్రతిపాదించారు దశంశ పద్ధతిని ప్రతిపాదించారు నెగిటివ్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఎవరంటే భారతీయులు సో దశాంశ పద్ధతి తర్వాత రుణరాశులు ఉనికి తర్వాత సున్నాను కనుక్కోవడం అనేది ప్రధానంగా ఎవరి ఎవరి కృషి అంటే ఇండియన్స్ సార్ ఇక్కడ భారతీయులు సున్నాను ఎప్పుడు కనుక్కున్నారంటే క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరులో కనుక్కోవడం జరిగింది సో దశాంశ పద్ధతిని ధన రుణ అని కూడా చెప్పచ్చు సార్ ఇక్కడ ధన రుణ ధన కామ రుణ ధన రుణ రాసులు ఉనికిని కనుక్కున్నవారు కూడా ఎవరంటే మనకి భారతీయులు కాబట్టి దశాంశ పద్ధతిని ధన రుణ రాశుల ఉనికిని కనుగొన్నారు కనుగొన్నారు ఎవరంటే మనకి భారతీయులు ఓకే సార్ ఇది తర్వాత స్థాన విలువలు స్థాన విలువలు ప్లేస్ వాల్యూస్ ప్లేస్ వాల్యూస్ స్థాన విలువలను ప్రతిపాదించారు స్థాన విలువలను ప్రతిపాదించారు ఇక్కడ స్థాన విలువలు ధన రుణరాశుల ఉనికి దశాంశ పద్ధతి తర్వాత సున్నాను కనుక్కోవడం అనేది ఎవరు చేశారంటే మనకి భారతీయులు ఇది దీని యొక్క కాన్సెప్ట్ సార్ సో మిత్రులారా సుమేరియన్ గురించి తర్వాత బాబిలియన్స్ గురించి తర్వాత ఈజిప్షియన్ గురించి తర్వాత గ్రీకుల గురించి తర్వాత భారతీయుల గురించి మనం ప్రస్తుతం డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్ అనేది సరిపోతుంది ఈ కాన్సెప్ట్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చిన మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా చేయగల చేయగలుగుతారు సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు సో నెక్స్ట్ మనకి ఏంటంటే భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి నేర్చుకుంటాం అందులో ఆర్యభట్ట భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు మనకి మెయిన్ కాన్సెప్ట్ సార్ మనకి శ్రీనివాస రామానుజన్ గురించి ఓల్డ్ సిలబస్ ఇవ్వడం జరిగింది సో న్యూస్ సిలబస్ ఇవ్వడం లేదు అయినా మనం ఆయన గురించి కొద్దిగా మెయిన్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం సో ప్రధానంగా న్యూస్ సిలబస్లో మనకి ముగ్గురు భారతీయ శాస్త్ర గురించి ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ ఎవరంటే ఆర్యభట్ట తర్వాత ఎవరంటే బ్రహ్మగుప్తుడు తర్వాత భాస్కరాచార్యుడు ఓకే సార్ ఇవి ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసిపోయే అంశాలు సో నెక్స్ట్ మన కాన్సెప్టు భారతీయ గణిత శాస్త్రవేత్తలు భారతీయ గణిత శాస్త్రవేత్తలు భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి డిస్కస్ చేస్తున్నాం అందులో ఫస్ట్ మనకి ఎవరంటే నెంబర్ వన్ ఆర్యభట్ట ఆర్యభట్ట ఓకే సో ఆర్యభట్ అనగానే మీకు గుర్తొచ్చేది ఆర్యభట్టియం అనే గ్రంథం సో ఆర్యభట్టియం అనే గ్రంథం రచించిన వరవారంటే ఆర్యభట్ట సో ఆర్యభట్టియంలో నాలుగు పాదాలు ఉంటాయి పాదం గణిత పాదం గోళపాదం కాలక్రియా పాదం సో ఈయన గురించి కొంత ప్రస్తావన నేర్చుకుందాం సో ఎప్పుడు జన్మించారు తర్వాత ఎక్కడ జన్మించారు ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఆర్యభట్ట క్రీస్తు శకం నాలుగు వందల డెబ్భై ఆరు మార్చి ఇరవై ఒకటవ తేదీన జన్మించడం జరిగింది సార్ క్రీస్తు శకం నాలుగు వందల డెబ్భై ఆరు మార్చి ఇరవై ఒకటి ఈ యొక్క డేట్స్ కూడా గుర్తుంచుకోవాలి సార్ ఎందుకంటే ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది సైకలాజికల్గా ఎలా తయారు చేస్తారంటే నా అనుభవం ప్రకారము డిఎస్సీ యాస్ఫరెంట్స్ ఎక్కడైతే కాన్సెప్ట్ని పెద్దగా పట్టించుకోకుండా అది ఇంపార్టెంట్ కాదు అని వదిలేయడం జరుగుతుందో ఆ కాన్సెప్ట్ని మనకేంటే ఇవ్వడం జరుగుతుంది సార్ అది సైకలాజికల్గా మనకేంటంటే ఒక ప్రాధాన్యమైన అంశం అక్కడ ఎప్పుడు కూడా డిఎస్ వేరు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు సో డిఎస్లో అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏ కాన్సెప్ట్ ఉందో కంప్లీట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో అందువల్లే మన అన్ని అంశాలు కూడా గుర్తిస్తాం బోధిస్తున్నాం సో క్రీస్ శకం నాలుగు వందల డెబ్భై ఆరు మార్చి ఇరవై ఒకటిన ఎక్కడ జన్మించి అంటే పాటిలిపుత్రంలో జన్మించారు పాటిలి పుత్రంలో జన్మించారు రైట్ సార్ ప్రజెంట్ ఇది పాట్నా అని మనం పెరగడం జరుగుతుంది కాబట్టి క్రీస్తు శకం నాలుగు వందల డెబ్భై ఆరు మార్చి ఇరవై ఒకటవ తేదీన పాట్లిపుత్రములో జన్మించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ఇతడు నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు నలంద విశ్వవిద్యాలయములో నలంద యూనివర్సిటీ నలంద విశ్వవిద్యాలయములో నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు విద్యను అభ్యసించారు ఎక్కడ సార్ నలంద యూనివర్సిటీ సో నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఏం చెప్పండి ఆర్యభట్ట సో ఎక్కడ జన్మి జన్మించారంటే పాట్లీపుత్రం ఎప్పుడు జన్మించారంటే క్రీస్తు శకం నాలుగు డెబ్భై ఆరు నాలుగు డెబ్భై ఆరు మార్చి ఇరవై ఒకటవ తేదీన జన్మించడం జరిగింది ఎక్కడ సార్ పాట్లీపుత్రం ఏ విశ్వవిద్యాలయం విజ్ఞాజించారంటే నలంద విశ్వవిద్యాలయంలో అయితే గుప్తరాజైన బుద్ధగుప్తుడు ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించడం జరిగింది ఇది ఆల్రెడీ మనం టెట్లు ఇవ్వడం జరిగింది సార్ ఎవరు కూడా ఊహించలేదు ఇట్లా బిట్టిస్తారు అనేది కాబట్టి గుప్త రాజైన గుప్త రాజైన ఈ యొక్క ప్రశ్న అనేది టెట్లో ఇవ్వడం జరిగింది సార్ టెట్లో కాబట్టి గుప్త రాజైన బుద్ధగుప్తుడు బుద్ధగుప్తుడు గుప్తురాజైన బుద్ధగుప్తుడు ఆర్యభట్టను ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి నలంద విశ్వవిద్యాలయానికి నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించారు రైట్ ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన గుప్త రాజు అని మనకి టెట్లు ఇవ్వడం జరిగింది సార్ సో దానికి ఆన్సర్ ఏం చెప్పండి బొద్దుగుప్తుడు కాబట్టి ఆర్యభట్ట భారతదేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త కూడా కాబట్టి ఇతను ఖగోళ విషయాల మీద అనేక పరిశోధన చేశారు కాబట్టి ఖగోళ శాస్త్రవేత్త కూడా అని మనం చెప్పచ్చండి ఖగోళ శాస్త్రవేత్త కాబట్టి ఆర్యభట్ట గణితములోను మరియు ఖగోళ శాస్త్రములో అనేక పరిశోధన చేయడం జరిగింది సో అందువల్ల ఆర్యభట్ట గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త ఎక్కడ జన్మించారంటే పాటలే ఎక్కడ విద్యను అభ్యసించారంటే నలంద విశ్వవిద్యాలయములో సో నలంద విశ్వవిద్యాలయానికి ఇతన్ని ఇతన్ని కులపదిగా నిర్మించిన వారు ఎవరంటే బుద్ధగుప్తుడు రైట్ తన ఇరవై మూడో ఏట తన ఇరవై మూడో ఏట అంటే ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసరికి ఇతని గ్రంథం రాశాడు తన ఇరవై మూడో ఏట ఇరవై మూడవ తన ఇరవై మూడవ ఏట ఆర్యభట్టియము అనే గ్రంథం రాయడం జరిగింది సార్ అది తన ఇరవై మూడవ ఏట ఆర్యభట్టము ఆర్యభట్టియము అనే గ్రంథాన్ని వ్రాసారు సో ఆర్యభట్ట తన ఎన్నవ ఏట ఆర్యభట్టియము అనే గ్రంథం రాయడం జరిగింది ఆప్షన్ వన్ ఇరవై ఒకటవ ఏట ఆప్షన్ టూ ఇరవై రెండు ఏట ఆప్షన్ త్రీ ఇరవై మూడు ఏట ఆప్షన్ ఫోర్ ఇరవై నాలుగవ ఏట అని కూడా మనకి ఇవ్వడానికి చాలా ఓప్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలే ప్రసక్తి ఉండదు ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలి మనకు ప్రిపరేషన్ అనేది ఉండకూడదు ప్రతి విషయాన్ని కూడా కూలంక్షంగా నేర్చుకోవాలి సార్ మిత్రుల అది విషయం సో తను ఇరవై మూడో ఏట ఆర్యభట్టి మన గ్రంథం రాశారు ఎవరంటే ఆర్యభట్ట సో విద్యను ఎక్కడ అభ్యసించారంటే నలంద విశ్వవిద్యాలయములో ఆ నలంద విశ్వవిద్యాలయానికే ఉపకులపతిగా లేదా కులపతిగా నియమించారు ఎవరంటే గుప్తరాజు అయినటువంటి బుద్ధగుప్తుడు ఓకే సార్ మనకి అయితే ఆర్యభట్టిములో మొత్తం శ్లోకాలు అడుగుతున్నాడు సార్ ఆర్యభట్టిములో ఆర్యభట్టీములో మొత్తం శ్లోకాల సంఖ్య ఆర్యభట్టీములో మొత్తం శ్లోకాల సంఖ్య మొత్తం శ్లోకాల సంఖ్య వన్ ట్వంటీ వన్ సార్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుంచుకోండి సార్ మొత్తం శ్లోకాలు వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ సో మొత్తం గ్రంథాన్ని నాలుగు పాదాలకు తయారు విడగొట్టారు సార్ ఆ నాలుగు పాదాల గురించి డిస్కస్ చేస్తా మనం ఈ గ్రంథం పేరు ఆర్యభట్టీయము సో ఆర్యభట్టియములు మొత్తం శ్లోకాల సంఖ్య అడిగితే ఏం చెప్పండి వన్ ట్వంటీ వన్ రైట్ సార్ మరి ఇక్కడ ఆర్యభట్టియం అనే గ్రంథాన్ని నాలుగు పాదాలుగా విడగొట్టారు సో ఆర్యభట్టీయంలో నాలుగు పాదాలు ఉంటాయి ఫస్ట్ గీతికా పాదం గీతికా పాదం దీని మరొక పేరు ఉంది సార్ దశ గీతికా పాదం కూడా పిలుస్తాం దీన్ని గీతికా పాదానికి మరొక పేరు దశ గీతికాపాదం పాదం సో గీతికాపాదం పాదం రెండోది కాలపాదం కాలపాదం మూడోది గోలపాదం నాలుగోది కాలక్రియాపాదం సో మిత్రులారి ఇక్కడ ఆర్యభట్టీములో నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాల్లో ఎన్ని శ్లోకాలు కూడా అడుగుతున్నాడు మనకి సో ముందు పాదాలు డిస్కస్ చేద్దాం గీతికా పాదం దీంట్లో పది శ్లోకాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏం పిలుస్తామంటే దశ గీతికా పాదం అంటాము సో పది శ్లోకాలు ఉండడం వల్ల దీని మరొక పేరు దశ గీతికా పాదం సో గీతికా పాదంలో శ్లోకాల సంఖ్య ఏం చెప్పండి పది అదేవిధంగా మనకి కాలపాదములో ఇరవై రెండు ఉంటాయి సార్ సో ఇరవై రెండు శ్లోకాలు గీతకా పాదములో పది శ్లోకాలు తర్వాత కాల పాదములో ఇరవై రెండు శ్లోకాలు శ్లోకాలు తర్వాత గోళపాదములో ముప్పై మూడు ఉంటాయి ముప్పై మూడు శ్లోకాలుంటాయి నెక్స్ట్ కాలక్రియాపాదములో యాభై శ్లోకాలు ఉండడం జరుగుతుంది సో మనం క్యాల్ కౌంట్ చేసుకుంటే ఇక్కడ మనకి టోటల్గా మన ఎన్ని వస్తాయంటే ముప్పై రెండు ముప్పై రెండు యాభై ఐదు పది ఇరవై రెండు ముప్పై రెండు ప్లస్ ముప్పై మూడు అరవై ఐదు ప్లస్ యాభై నూట పదిహేను పాదాలు వస్తాయి సార్ ఇంకా మిగిలిన ఆరు పాదాలు అనేవి ఇంకెక్కడ ప్రవేశపెట్టకుండా ఉంచడం జరిగింది సార్ కాబట్టి ఇక టోటల్గా మనకి ఏంటంటే నూట పదిహేను శ్లోకాలు వస్తాయి నాలుగు పాదాల్లో మొత్తం శ్లోకాలను వన్ ట్వంటీ వన్ ఉండాలి ఇక్కడ మనకు వచ్చేవి నూట పదిహేను వచ్చాయి ఇంకా ఆరు శ్లోకాలు అనేవి ఆయన ఏ పాదములు అమర్చకుండా ఉండడం జరిగింది అని మనం భావించవచ్చు కాబట్టి గీతికా పాదం లేదా దశగీతిక పాదములో పది శ్లోకాలు కాలపాదములో ఇరవై రెండు శ్లోకాలు గోళపాదములో ముప్పై మూడు శ్లోకాలు కాలక్రియాపాదములో యాభై శ్లోకాలు ఇది అకార్డింగ్ టు న్యూ సిలబస్ ప్రకారము న్యూ సిలబస్ ప్రకారము ఈ యొక్క స్ట్రక్చర్ అండి సో ఇది మీరు గుర్తుంచుకోవాలి సార్ ఓల్డ్ సిలబస్లో మనకి కాలక్రియాపాదములో శ్లోకాలు ఎక్కువడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఇది న్యూ సిలబస్ ఒకే సార్ డ్రాఫ్ట్ యొక్క ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది సో గీతికా పాదములు పది శ్లోకాలు కాలపాదములో ఇరవై రెండు శ్లోకాలు గోలపాదములో ముప్పై మూడు శ్లోకాలు కాలక్రియ పాదములో యాభై శ్లోకాలు మొత్తం కలిపి నూట పదిహేను శ్లోకాలను ఈ విధంగా నాలుగు పాదాల్లో అమర్చడం జరిగింది సార్ ఎవరంటే ఆర్యభట్ట కాబట్టి ఆర్యభట్టంలో మొత్తం శ్లోకాల సంఖ్య వన్ ట్వంటీ వన్ అయితే మొత్తం నాలుగు పాదాల్లో శ్లోకాలు ఏం చెప్పండి నూట పదిహేను శ్లోకాలు మిరమనింగ్ ఆరు అనేవి ఏ పాదం కూడా అమర్చకుండా ఉండవచ్చు అని మనం గ్రహించవచ్చు ఓకే సార్ గీతికా పాదం మరొక పేరు ఏం చెప్పా దశగీతికా పాదం సో కాల ప్రత్యేకత ఏంటి కాలపాతం అనేది కాలమాన మరియు గ్రహగదుల గురించి చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సార్ కాలమానము కాలమానము మరియు గ్రహగతుల గురించి కాలమానము మరియు గ్రహ గతుల గురించి వివరించే వివరించే పాదము అడుగుతుంటాడు వివరించే పాదం ఇప్పుడు కూడా కాలక్రియాపాదం సారీ కాలపాదం కాలపాదం లేదా ఇక్కడ మనకి గీతికాపాదం కాలపాదం గోలపాదం నెక్స్ట్ మనకి గీతికాపాదం పది కాలపాదం ఇరవై రెండు నెక్స్ట్ మూడోది గణిత పాదం సార్ మూడోది గణిత పాదం గణిత పాదం నాలుగోది మనకి ఏంటంటే గోలపాదం సో మనకి తొలి తప్పు రాయడం జరిగింది సార్ సో గోలపాదం గోళపాదం ఇది కరెక్ట్ సార్ మనకి ఇక్కడ గీతికాపాదం కాలపాదం గణిత పాదం గోలపాదం గీతికా పాదములో గీతికా పది శ్లోకాలు ఉంటాయి ఇక్కడ దీన్ని దశ గీతికా పాదం అంటాము కాలపాదములో ఇరవై రెండు శ్లోకాలు ఉంటాయి దీని మనకు పేరు కాలక్రియాపాదం అంటాం మూడోది గణిత పాదం ముప్పై మూడు శ్లోకాలు గోలపాదం యాభై శ్లోకాలు ఓకే సార్ సో కాలమానం మరియు గ్రహ గురుతుల గురించి వివరించే పాదం కాలపాదం లేదా కాలక్రియాపాదం వన్స్ మోర్ కాలపాదం లేదా కాలక్రియాపాదం అని మనం చెప్పచ్చు సార్ ఓకే సార్ సో కాలమానం మరియు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా పరిగణించాలి ఎందుకంటే మనకి తెలంగాణ టెట్లో ఒక రెండు సార్లు ఇవ్వడం జరిగింది సార్ ఇది తెలంగాణ టెట్లో టీఎస్ టెట్లో మనకి ఇవ్వడం జరిగింది ఏ విధంగా అడిగాడంటే కాలమానం మరియు గ్రహ గతుల గురించి వివరిస్తున్న ఆర్యభట్టములో పాదాన్ని గుర్తించండి అని అడిగడం సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కాలపాదం లేదా కాలక్రియాపాదం ఇక్కడ మనకి గణిత పాదం తీసుకున్నట్లయితే గణిత పాదం ఈ గణిత పాదములో ఏ అంశాల గురించి ప్రస్తావించడం జరిగిందంటే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్ గణితపాదములో ప్రధానంగా వర్గము వర్గమూలం గురించి ప్రస్తావించడం జరిగింది సార్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎక్కడంటే గణిత పాదములో వర్గము వర్గమూలం గురించి ప్రస్తావించడం జరిగింది తర్వాత ఘనము ఘనమూలం గురించి ప్రస్తావించడం జరిగింది సార్

నెక్స్ట్ త్రిభుజం గురించి కూడా ప్రస్తావించ జరిగింది సార్ త్రిభుజం గురించి త్రిభుజం నెక్స్ట్ సైన్ పట్టికల గురించి సైన్ పట్టికల గురించి ప్రస్తావించడం జరిగింది సార్ ఎందుకంటే గణిత పాదములో సైన్ పట్టికల గురించి అదే కాలమానము గ్రహగతులైతే కాలక్రియాపాదం ప్రస్తావించారు మరి గణితపాదములో కంప్లీట్గా మ్యాథమెటిక్స్ కాబట్టి గణితం అంటే మ్యాథ్స్ కాబట్టి వర్గము వర్గమూలము ఘనము ఘనమూలము వృత్తము శంకువు త్రిభుజము త్రికోణమతి అంశాలు ఇవి సైన్ అంటే త్రికోణమతి అంశాలు త్రికోణమితి అంశాలు త్రికోణమతి అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది ఇందులో గణిత పాదములో కాబట్టి వర్గము వర్గమూలం ఘనము ఘనమూలం వృత్తము శంకువు త్రిభుజము తర్వాత సైన్ పట్టిక గురించి ప్రస్తావించారు ఆర్యభట్ట తన గ్రంథమైనటువంటి ఆర్యభట్టీములో ఏ పాదములంటే గణిత పాదములు గణిత భావన ప్రతిపాదించారు బీజ గణిత భావనలు ప్రతిపాదించారు బీజగణిత భావాలు లాస్ట్ కాన్సెప్టు ఇందులో దశ గుణజాలైన సంఖ్యల గురించి దశ గుణజాలైన దశ గుణజాలైన సంఖ్యల గురించి కూడా ప్రస్తావించ జరిగింది ఈ యొక్క పాదములో ఇక్కడ ఏ పాదములో ఏం ప్రస్తావించారనేది కూడా మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ నాలుగు రకాల పాదాలు ఫస్ట్ వన్ అంటే గీతికా పాదం రెండోది కాలపాదం మూడోది గణితపాదం నాలుగోది గోలపాదం ఇప్పుడు మనం కాలపాదం గురించి కాలక్రియాపాదం గురించి డిస్కస్ చేస్తాం ఆటలు డిస్కస్ చేయట్లేదు ఎలాగో డిస్కస్ చేసిన పర్వాలే తర్వాత గణితపాదం గురించి డిస్కస్ చేస్తాం రిమైనింగ్ గీతిక పాదం మరియు గోలపాదములో ఎటువంటి అంశాలు ప్రవేశపెట్టడం జరిగిందో మనం డిస్కస్ చేద్దాం కాబట్టి గణిత పాదములో వర్గము వర్గమూలము ఘనము గణమూలము వృత్తము శంకువు త్రిభుజము సైన్ పట్టికలు బీజగణిత భావనలు దశ గుణజాలైన సంఖ్య గురించి ప్రస్తావం జరిగింది సార్